కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది కరోనా కారణంగా సంక్షోభంలో చిక్కుకుపోయిన దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడానికి ఎవరూ ఊహించని చర్య చేపట్టింది ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి కనీవిని ఎరుగని రీతిలో ఏకంగా ఇరవై లక్షల కోట్ల భారీ ప్యాకేజీ ప్రకటించింది ఇది దేశ జీడిపిలో ఏకంగా పది శాతం ఈ భారీ ఆర్థిక ప్యాకేజీకి ఆత్మనిర్భర్ భారత్ అభియాన్గా పేరు పెట్టారు ల్యాండ్ లేబర్ లా లిక్విడిటీలకు బలం చేకూర్చేలా ప్యాకేజీని రూపొందించారు సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలకు ఊతమిచ్చేలా ఆర్థిక సాయాన్ని తీర్చిదిద్దారు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనకు దోహదం చేసేలా పారిశ్రామిక రంగాన్ని మళ్లీ పరుగులు పెట్టించేలా చర్యలు తీసుకున్నారు సంఘటిత అసంఘటిత రంగాల కార్మికులు అన్నదాతల అవసరాలు తీర్చేలా ప్యాకేజీకి మెరుగులు దిద్దారు సర్కార్ కరోనా जो आर्थिक घोषणाएं की थी जो रिजर्व बैंक के फैसले थे और आज जिस आर्थिक पैकेज का ऐलान हो रहा है उसे जोड़ दें तो यह करीब करीब 20 लाख करोड़ रुपए का है 20 लाख करोड़ रुपए का है ये पैकेज भारत की जीडीपी का करीब करीब 10 प्रतिशत है డుగు బలహీన వర్గాలు మధ్యతరగతి ప్రజలకు అండగా ఉంటామని ప్రధాని మోదీ భరోసా ఇచ్చారు ప్రభుత్వం నుంచి వెళ్ళే ప్రతి రూపాయి శ్రామికుడు రైతు జేబుల్లోకే వెళ్తుందని హామీ ఇచ్చారు అన్ని వర్గాల కార్మికులను ప్యాకేజీతో ఆదుకుంటామని ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు ఆత్మనిర్భర్ భారత్ దేశ ప్రజల నినాదం కావాలని మోదీ పిలుపునిచ్చారు ఇరవై ఒకటవ శతాబ్దం దే అన్న మోదీ కరోనాకు దేశం తల వంచే ప్రసక్తే లేదన్నారు మానసిక ధైర్యం భారతీయ తత్వం అన్న మోదీ భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ప్రపంచ దేశాలను ఆకర్షిస్తున్నాయని చెప్పారు दुनिया को तहस नहस कर दिया हमने ऐसा संकट न देखा है न ही सुना है ये क्राइसिस अभूतपूर्व है लेकिन थकना हारना टूटना बिखरना मानव को मंजूर नहीं है सतर्क रहते हुए ऐसी जंग के सभी नियमों का पालन करते हुए अब हमें మే పదిహేడుతో మూడో దశ లాక్డౌన్ ముగియనున్న నేపథ్యంలో ప్రధాని మోదీ మరోసారి దేశ ప్రజల ముందుకొచ్చారు దాదాపు అరగంట పాటు మోదీ ప్రసంగం కొనసాగింది కరోనా సంక్షోభం దేశంలో నెలకొన్న పరిస్థితులు ప్రపంచం ఎదుర్కొంటున్న ఇబ్బందులను మోదీ ప్రస్తావించారు కరోనా మహమ్మారి యావత్తు ప్రపంచాన్ని అస్తవ్యస్తం చేసిందని మోదీ గుర్తు చేశారు करोना संक्षोभ कटे भारतीय संकल्प गोपदन मोदी पोलियो टीबी पौष्टिक आहार लोपचित घनता भारत देश हमारा संकल्प इस संकट से भी विराट होगा साथियों हम पिछली शताब्दी से ही लगातार सुनते आए हैं कि 21वीं सदी हिंदुस्तान की है हमें कोरोना से पहले की दुनिया को वैश्विक व्यवस्थाओं को विस्तार से देखने समझने का मौका मिला है कोरोना संकट के बाद भी दुनिया में जो स्थितियां बन रही हैं, उसे भी हम निरंतर देख रहे हैं जब हम दोनों कालखंडों को भारत के नजरिए से देखते हैं तो लगता है कि 21वीं सदी भारत की हो కరోనా మహమ్మారి కొట్టిన దెబ్బ అంతా ఇంత కాదు లాక్డౌన్ కారణంగా అన్ని రంగాలు మూతపడ్డాయి నెలల పాటు అన్ని రకాల కార్యకలాపాలు నిలిచిపోయాయి అన్ని పనులు స్తంభించడంతో ఆర్థికంగా తీవ్ర నష్టం వాటిల్లింది లక్షల కోట్ల రూపాయల మేర దేశం నష్టపోయింది ఈ పరిస్థితిని చక్కదిద్దే బాధ్యత కేంద్రం తీసుకుంది ముందుగా లక్ష డెబ్బై వేల కోట్ల రూపాయల మేర ఆర్థిక ప్యాకేజీ ప్రకటించింది ఆ తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది రెపో రివర్స్ రెపో రేట్లను తగ్గించడంతో పాటు సిఆర్ఆర్ను కుదించి ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య లభ్యతను పెంచారు అనంతరం మ్యూచువల్ ఫండ్స్ రంగానికి యాభై వేల కోట్ల రూపాయల మేర ప్యాకేజీ ప్రకటించారు తాజాగా మోదీ సర్కార్ ఏకంగా ఇరవై లక్షల కోట్ల రూపాయల మేర ప్యాకేజీ ప్రకటించింది पैकेज लो ये, ये वर्गाल ल को येटा इस केंद्र आर्थिक मंत्री निर्मला सीतारामन विवरिस्तार जब कोरोना संकट शुरू हुआ तब भारत में एक भी पीपीई किट नहीं बनती थी एन नाइन्टी फाइव मास का भारत में नाम मात्र उत्पादन होता था आज स्थिति ये है कि भारत में ही हर रोज दो लाख पीपीई और दो लाख एन नाइन्टी फाइव बनाए जा रहे हैं ये हम इसलिए कर पाए क्योंकि भारत ने आपदा को अवसर में बदलने की भारत की ये दृष्टि आत्मनिर्भर भारत के हमारे संकल्प के लिए उतनी ही प्रभावी सिद्ध होने वाली है మోదీ సర్కార్ ఇరవై లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది అన్ని వర్గాల నుంచి ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం కురుస్తోంది దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడానికి మోదీ సరైన నిర్ణయం తీసుకున్నారని పారిశ్రామికవేత్తలు కితాబిచ్చారు అయితే ప్యాకేజీ ప్రయోజనాలను అందరికీ సరిగ్గా అందేలా చూడాలని ఈ విషయంలో ప్రభుత్వం మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు